హాయ్ అందరికీ. చైనా మరియు అమెరికా తర్వాత భారతదేశం కూడా బలమైన సైన్యాన్ని కలిగి ఉంది. వాటికన్ సిటీ మక్కా చూడటానికి వచ్చిన ప్రజలు తిరుపతి బాలాజీ ఆలయం మరియు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం రెండింటిని చూడటానికి ఎక్కువ మంది వెళ్తారు. భారతదేశం సున్నాను కనుగొంది. కుంభమేళా భారతదేశంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ అన్ని మతాల ప్రజలు సమావేశం అవుతారు. కాబట్టి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం. టీ భారతదేశం యొక్క జాతీయ పానీయం. భారతదేశం సింధు నది నుండి ఉద్భవించింది. సింధులోయ నాగరికత ప్రపంచంలోని పురాతన నాగరికతగా పరిగణించబడుతుంది. వారణాసి నేడు ప్రపంచంలోనే పురాతన మరియు అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా పిలువబడుతుంది. భారతదేశంలో మరే ఇతర దేశాల కన్నా ఎక్కువ మసీదులు ఉన్నాయి. సుమారు 300,000 మసీదులు ఉన్నాయి. ముస్లిం జనాభా పరంగా భారతదేశం 3వ స్థానంలో ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.